దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. మేలు చేయ ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మీకు కలుగుతున్న కష్టాల్లో ఇబ్బందుల్లో రకరకాల భయకంపితమైన పరిస్థితులలో ఏదో జరిగిపోతుందేమో అని భయపడద్దు. ప్రభు మనకిస్తున్న గొప్ప శ్రేష్టమైన వాగ్దానం చూడండి. ఆయనకు ఒక గొప్ప ఉద్దేశం ఉంది, మనకు మేలు చేయాలని. మేలు చేయాలనే ఉద్దేశంతో మన ప్రభులు వారు ఉన్నారు. కనుక మేలే జరిగింది, కీడు జరగదు. భయపడద్దు, మీకు మేలే జరిగింది. కనుక మన దేవుడు ఒక్కొక్కసారి మన కీడు కూడా మనకు మేలుగానే మారుస్తారు. మనకేం జరిగినది మన మేలు కోసమే అనే సంగతి మాత్రం తప్పనిసరిగా మనం నమ్మకం ఉంచాలి. ఎందుకంటే ఒక్క మాట మీరు గుర్తుంచుకోండి, తండ్రి తన పిల్లలకు ఏం చేసినా పిల్లల మేలు కోసమే చేస్తాడు. పిల్లలకు కీడు జరగాలని ఏ తండ్రి ఏ తల్లి కోరుకోరు. ప్రతి తల్లి ప్రతి తండ్రి వారి పిల్లలకు ఎలాగైనా వారికి మేలు చేయాలి. ఒక్కోసారి వాళ్ళకు మేలు చేయడానికి కొడతా ఉంటారు, తిడతా ఉంటారు, వారిని ఇబ్బంది పెడతా ఉంటారు. ఏది చేసినా వారి మేలు కోసమే. అది ఎంత వాస్తవమో మన దేవుడు కూడా ఒక్కొక్కసారి మనకు కలిగే కష్టాల్లో ద్వారా కూడా ఆ కష్టాల వెనువెంబడే మనకి ఏదో గొప్ప మేలు చేయబోతున్నారు. ఈ నష్టాల వెనువెంబడే ఏదో ఒక గొప్ప మేలు చేయబోతున్నారు. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు శ్రమలు వస్తున్నాయి, ఇది మీ నాశనానికి వచ్చింది, ఇది మీ జీవితాన్ని ఏదో చేయటానికి వచ్చిందని. నో, ఇది మీ మేలు కోసమే దేవుడు సంకల్పించాడని నమ్మగలిగితే ఖచ్చితంగా అది మీకు మేలుకరంగా మారబోతుంది. ఎప్పుడు టెంప్ట్ అవ్వద్దు, తొందరపడద్దు, మీకు మేలే ఎప్పుడు జరగబోతుంది. అయితే మేలు జరగాలంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ కింద వచనాలు మనం పరిశీలిస్తే 16, 17 వచనాల్లో మనం మేలు చేయాలంటే మనం చేయాల్సిన కార్యాలు ఏంటో స్పష్టంగా అక్కడ మాట్లాడారు. మొదటి కార్యం ఏంటంటే ప్రతివాడు తన పొరుగువారితో సత్యమే మాట్లాడాలి. మన పొరుగువారితో మన తోటి వారితో ఎప్పుడు సత్యమే మాట్లాడాలి. అబద్ధాలు మాట్లాడకూడదు. అబద్ధాలు చెప్తే అబద్ధాలు చెప్పేవారికి ఎప్పుడు మేలే జరగదు, కీడు కూడా జరిగింది. సత్యం చెప్పేవారికి ప్రస్తుతం కీడు జరిగినట్టు అనిపిస్తుంది, కానీ దాని వెనక గొప్ప మేలు దేవుడు చేస్తారు. వారికి మేలే జరిగింది. ఎప్పుడు సత్యమే చెప్పాలి, అబద్ధాలు చెప్పకూడదు. అలా జీవించడానికి మనం జాగ్రత్తలు పడదామా? ఎందుకంటే మనకు వచ్చిన సమస్యల్లో మనకు వస్తున్న ఆ టెన్షన్లో అబద్ధం చెప్పేసి ప్రస్తుతం తప్పించేసుకుంటాం, కానీ దాని వెనక చాలా పెద్ద నష్టం జరిగింది మనకి. కనుక రాబోతున్న దినాలలో పెద్ద కీడు పెద్ద నష్టం జరగకూడదంటే ప్రస్తుతం అబద్ధం చెప్పి తప్పించుకోవాలి అని మాత్రం మనం అనుకోకూడదు. మనం ఎప్పుడూ సత్యమే పలకాలి. మన పొరుగు వారితో ఎప్పుడు మనం యథార్థంగానే పలకాలి. ఇక రెండవ మాట, మనం ఎలా ఉండాలంటే సమాధానంగా ఉండాలి అందరితో. అందరితో సమాధానంగా ఉండాలి, ఎవరితో శత్రుత్వం వద్దు మనకి. మన ఇరుగు పొరుగు వారి అందరితో సమాధానంగా, అందరితో పీస్ఫుల్. ఎందుకంటే ఇక్కడ మనకి సమాధానం లేకపోతే దేవుడితో కూడా మనకు సమాధానం ఉండదు. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం దేవుడు మాట అంటున్నాడు, మీరు బలిపీఠం ముందుకు వెళ్ళినప్పుడు మొదట అక్కడ ఎవరితోనైనా మీకు అసమాధానం ఉందని మీకు అనిపిస్తే ముందు ఈ బలిపీఠం ముందు లేచిపోండి. అక్కడ వెళ్ళి ముందు వాళ్ళతో సమాధాన పడి అప్పుడు వచ్చి మీరు బలి అర్పించండి, నేను ఆ బలిని స్వీకరిస్తాను. అంటే బలి అంటే మన ప్రార్థన అన్నమాట. మన ప్రార్థన మన స్తుతి ఆయన స్వీకరించాలంటే తోటి వ్యక్తులతో సమాధానం కలిగి ఉంటేనే అప్పుడు మనల్ని స్వీకరిస్తాడు, మన ప్రార్థన మన స్తుతిని స్వీకరిస్తాడు. కనుక నమ్మండి, అందరితో మీరు సమాధానంగా ఉండండి, ఖచ్చితంగా ఆయన మీ ప్రార్థనలన్నీ స్వీకరిస్తాడు. మూడో మాట, న్యాయాన్ని బట్టి మీరు మీ గుమ్మములో తీర్పు తీర్చండి. అంటే
అందరితో న్యాయంగానే మనం తీర్పు తీర్చాలి. న్యాయం అంటే ఎలాగా, ఇప్పటికప్పుడు మన స్వార్థం ఆలోచిస్తాం చాలాసార్లు. మన స్వార్థం కోసం తోటి వ్యక్తులకు అన్యాయం జరుగుతున్నా అదే న్యాయం అని చెప్తూ ఉంటాం. కాదు కాదు, ఒకవేళ మనం నష్టపడుతున్నా తోటి వ్యక్తికి న్యాయమే చేయాలి. మనం న్యాయంగా మనం నడుచుకోవాలి. ఎప్పుడైతే తోటి వ్యక్తుల పక్షాన న్యాయంగా మనం నడుచుకుంటామో మన దేవుడు మనకెప్పుడు న్యాయమే జరిగిస్తాడు, మనకెప్పుడు మేలే చేస్తాడు, ఆయన మేలే చేస్తాడు. కనుక మీకు ఎప్పుడు ఎల్లవేళలా మేలు జరగాలంటే మన దేవుని ముందు ఉన్న మనం చూస్తున్న దేవుని ఎదుట ఎప్పుడు న్యాయంగానే ప్రవర్తించాలి, న్యాయంగానే ఉండాలి. అలా ఉండే ఒక తీర్మానం చేసుకుందాం మనం. ఆ తర్వాత ఇంకేం మనం చేయాలి అంటే 17వ వచనం అంటాడు, ఎప్పుడు పొరుగువాని మీద ఎవడు దుర్యోచన యోచించకూడదు. అంటే చెడ్డ ఆలోచన ఎవరి మీద మనకు ఉండకూడదు, వారికి చెడు జరగాలి. ఎందుకంటే నన్ను అన్నాడుగా, నాకు ఈ చెడు చేశాడుగా, నా విధంగా నాకు నాతో ఈ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చాడుగా, కనుక వాడికి చెడు జరగాలి అని ఎవరి గురించి చెడు ఆలోచన ఉండకూడదు. శత్రువుకి కూడా మంచియే జరగాలని కోరుకోవాలి. మనకి భయంకరంగా హాని చేసి మనల్ని బాధ పెట్టిన వాళ్ళకి కూడా మంచే జరగాలని మనం కోరుకోవాలి. అప్పుడు ఎప్పుడు మనకు మంచే జరిగింది. మీకు ఎప్పుడు మేలు జరగాలంటే మీ శత్రువుకు కూడా మేలు జరగాలని కోరుకోండి. యేసయ్య మనకు నేర్పించింది అదే కదా. యేసుక్రీస్తును పట్టుకొని చిత్రహింసలు పెట్టి కొరడాలు పెట్టి కొట్టి ఆయన్ని బంతులాడేసి ఆయన్ని భారమైన సిలువలో ఆయన్ని భయంకరంగా సిలువలో వేలాడితీస్తే యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువలో వేలాడుతూ ఆయన చేసిన ప్రార్థన ఏంటి, తండ్రి మీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించు అని కదా మన యేసయ్య చేసిన ప్రార్థన. మన శత్రువు కూడా మేలే జరగాలని మనం కోరుకుంటే మనకి ఎప్పుడు మేలే జరిగింది. కనుక చెడ్డ ఆలోచన ఎవరి గురించి చెడు జరగాలని మనం ఆలోచించకూడదు. నెక్స్ట్ చివరి మాట అంటున్నాడు, అబద్ధ ప్రమాణం చేయ ఇష్టపడకూడదు. అబద్ధ ప్రమాణం చేయకూడదు. మనం ఒక ప్రమాణం, అసలు ప్రమాణమే కాదు యేసయ్య మనకు నేర్పించిన మాట ఏంటంటే, అసలు మనం ఒక మాట మాట్లాడేమంటే ఆ మాట నెరవేర్చాలి. ప్రమాణం ఒట్టు పెట్టుకోవటం ఇట్లాంటివి మనకు ఉండకూడదు. ఒకవేళ మనం ఎవరికైనా ఒక మాట ఇచ్చాం, ఖచ్చితంగా మాట నెరవేర్చుకోవాలి. ఆ మాట నిలబెట్టుకోవాలి, మాట ఇచ్చి తప్పకూడదు. అలా మాట ఇచ్చి నెరవేర్చుకున్న వారంటేనే దేవునికి ఇష్టం. ఈ ఐదు పనులు చేసేవారంటే దేవుడికి చాలా ఇష్టం. చాలా జాగ్రత్తగా ఈ ఐదు పనుల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకుంటే దేవుడు ఎంతో మనల్ని ఇష్టపడతాడు, మనకి ఎప్పుడూ మేలే చేస్తాడు. కాబట్టి ఈ ఐదు విషయాలు జాగ్రత్త తీసుకుందామా. మొదటి మాట, సత్యమే పలకాలి. రెండో మాట, అందరితో సమాధానంగా ఉండాలి. మూడో మాట, న్యాయమే చేయాలి తోటి వ్యక్తులకి, అన్యాయం చేయకూడదు. నాలుగో మాట, చెడ్డ ఆలోచన ఎవరి గురించి ఆలోచించకూడదు, అందరికీ మంచే జరగాలని ఆలోచించాలి. ఐదో మాట, అబద్ధ ప్రమాణం చేయకూడదు. అంటే అబద్ధ ప్రమాణం ఎప్పుడు ప్రమాణం చేసి దాన్ని మాట తప్పకూడదు. ప్రమాణం చేసామో ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలి, మాట ఇచ్చామో ఖచ్చితంగా నెరవేర్చాలి. ఈ ఐదు పనులు మనం జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఈరోజు ప్రభువిస్తున్న వాగ్దానం మన పట్ల నెరవేరింది. ఆ వాగ్దానం ఏంటంటే ఆయన మేలు చేయ ఉద్దేశిస్తున్నాడు. ఈ వాగ్దానం విని ఈ ప్రకారం చేసే వారందరికీ మేలే జరిగింది, వారికి మేలు చేయ ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుక గత కాలాన్ని బట్టి, గత కాలంలో జరిగిన ఫెయిల్యూర్స్ని బట్టి, గత కాలంలో జరిగిన నష్టాలు కష్టాలను బట్టి కలవరపడద్దు, భయపడద్దు. మేలు జరగబోతుంది. దేవునికి థ్యాంక్స్ చెప్పి దేవుసన్ను ఆనందించండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీరు మేలు చేయ ఉద్దేశించి ఉన్నారు అని చెప్తున్నారు. అయ్యా, మీరు మేలు చేయాలనుకుంటే అయ్యా మా జీవితంలో అది గొప్ప ఆనంద సంతోషం కదయ్యా. మేమెందుకు భయపడాలయ్యా? అయ్యా, మేము ధైర్యంగా ఉండుటకు మాతో ఈరోజు మీరు మాట్లాడిన విధానం బట్టి కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క జీవితములో కుటుంబములో మేలు చేయాల్సిందిగా ప్రాధేయపడి మిమ్మల్ని వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.